హాస్టల్లో ఉంటే ఎలుకలు, బయటకు వస్తే కుక్కలు కరుస్తాయన్నట్టుగా పరిస్థితి ఉందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. గురుకులాలున్న పిల్లల అధ్యక్ష, అందులో ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. అధ్యక్ష అధ్యక్ష భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాల అధ్యక్ష, ఇవన్నీ గురుకులాల్లో జరిగిన ఇన్సిడెంట్సే మీ దృష్టి తీసుకొస్తున్నాను. అధ్యక్ష అధ్యక్ష రామాయణపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఎలుకలు కొరికితే గాయపడ్డారంట అధ్యక్ష. దయచేసి జాగ్రత్త తీసుకోండి. ఎట్లయిపోయిందంటే హాస్టల్ ఉంటే ఎలుకలు కొరికితే బయటకు వస్తే కుక్కలు కరుస్తాయి అన్నట్టు అయిపోతుంది అధ్యక్ష. దయచేసి కొంచెం జాగ్రత్త తీసుకోమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. టీఆర్ఆర్ స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి అంబర్పేటలో ప్రదీప్ అంటారు కుక్కలు కరిసి చచ్చిపోయినాయి, ఆయన కనిపించినారు అంటున్నాం మేము. అరే కుక్కలు అరిగట్టడానికి మొన్ననే ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖకు వాళ్ళందరూ ఆదేశించారు. నేను అక్క మీరు ఇప్పుడు ఎంజీఎం హాస్పిటల్లో మీరు మొత్తం ఎలుకలు కరిసి చచ్చిపోయారు, హాస్పిటళ్ళకు సంబంధించి అందరం కలిసి ఎట్లా చర్యలు తీసుకోవాలో డిమాండ్ చెప్పాలి. కానీ గౌరవ మంత్రి గారు నేను చెప్తున్నా, కుక్కలు అనేటువంటిది ఎవరికి ప్రత్యేకించి కాదు. ఇలా అంబర్పేటలో మున్సిపల్ శాఖ మంత్రిగా తారక రామారావు గారు ఉన్నప్పుడు ప్రదీప్ అనేటైనా కుక్కలు కుక్కలేక మొత్తం కొలుచు చంపినాయి, ఎవరు దానికి ఇమ్మదారి ఇప్పుడు అంటున్నాం మేము.